గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని కపిలేశ్వరపురం ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పెప్పర సంపతిరావు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు కట్టా మురళి అన్నారు. 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వ్యాసరచన పోటీలో పాల్గొన్న విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ది కమిటీ సభ్యులు గుత్తుల శివశ్రీనివాసు, వైసీపీ సీనియర్ నాయకులు కొరిపెల్ల శ్రీనివాసు, గ్రంథపాలకులు దానిటి శివకుమారి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలకి, అలాగే గ్రంథాలయ టీచర్ శివకుమార్ గారికి, మన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మన ముత్తుల శివ గారికి, మన కొరిపల్లి శ్రీని గారికి, మన పెప్పర సంపద గారికి, సూర్యబాబు గారికి, విజయకి, నానాజీకి, అందరికీ నా నమస్కారాలు. అలాగే మనం గ్రంథాలయ ఉత్సవాలు మన నెహ్రూ గారు జయంతి రోజుని స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి కొన్ని ఇంతకుముందు అయితే మనం చాలా కార్యక్రమాలు పెట్టేవాళ్ళం. ఏంటంటే ఏదో ఆటల పోటీలు, ఏదంటే మన ఖోఖో అవన్నీ పోటీలలో పెట్టేవాళ్ళం. ఈ కరోనా గురించి ఈ సంవత్సరం పోటీలు పెట్టలేకపోయాం. అందుచేత ఏదో కొద్ది కొద్దిగా తక్కువ పోటీలు పెట్టి ఇందులో గెలిచిన స్కూల్లో పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్ల కింద ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాం. కానీ ఈ మహమ్మారి కరోనా గతంలో వచ్చే సంవత్సరం తగ్గిపోతుంది. భారీగా ఈ గ్రంథాలయ ఉత్సవాలు ఇంకా భారీగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఇచ్చేసిన మన స్కూల్ పిల్లలకి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన మన మేడం గారికి, చెప్ప సంపద గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకొని సెలవిస్తాం. 53వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మన గ్రామ కమిటీ చైర్మన్ అధ్యక్షుడు కట్టా మురళి గారికి, హై స్కూల్ కమిటీ చైర్మన్ పెప్పర సంపద గారికి, గ్రామ అభివృద్ధి కమిటీ మెంబర్ గుత్తుల శివశ్రీనివాస్ గారికి, మేడం శివకుమారి గారు, యువతి తెలుగు టీచర్ రమణ కుమారి, లలిత కుమార్, మరి మీరందరికీ అలవాటు మాకు మేస్టర్ అలవాటు. తర్వాత ఈ వ్యాసరచన ఏదో పోటీ పెట్టారు ఆ పిల్లలు, వారికి మా పెద్దలు సూర్యబాబు గారు, మా దేవాలయ కమిటీ చైర్మన్ నారాజీ గారికి, మా డైరెక్టర్ విజయ్ కుమార్, వీళ్ళందరికీ నా అభినందనలు. విశేషం ఏంటంటే కపిలేశ్వరపురం మండలం, కపిలేశ్వరపురం హెడ్ క్వార్టర్, ఈ గ్రంథాలయం చాలా విశిష్టమైంది హెడ్ క్వార్టర్. కాకపోతే ఏంటంటే మనకి కరోనా మహమ్మారితో చాలా సింపుల్గా చేసుకోవడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం మన గ్రామ కమిటీ చైర్మన్ గారు సహకరిస్తే ఇంకా గ్రాండ్గా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దాని ఫండ్స్ ఉన్నాయి, దాని గురించి కొంత మీరు కూడా మాట్లాడితే మరి దాన్ని రిలీజ్ అవ్వట్లేదు, చాలా బిల్డింగ్లో ఉన్నాయి. అవి మీరు ఫ్యామిలీస్ కూడా చాలా బిల్డింగ్లో ఉన్నాయి నాకు తెలిసేది. అది మనం మీరు కూడా సహకరిస్తే మన సంతరాలను మురళి మన పైకి ఫైట్ చేసి తీసుకురావడానికి బాగుంటుంది, వచ్చే సంవత్సరానికి ఇంకా గ్రాండ్గా చేయడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిదని పైకి ఆర్డర్ ఉండడం వల్ల చాలా సింపుల్గా జరుగుతుంది, చేయడం జరుగుతుంది. ఆవిడ ఆధ్వర్యంలో మీ అందరికీ చాలా సంతోషం. మీ అందరూ నాకు ఈ అవకాశం ఇస్తుంది, ధన్యవాదాలు.